ఏపీ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ మైలవరపు కృష్ణతేజం పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాలను శనివారం పరిశీలించారు. ముందుగా గొల్లప్రోలు మండలం వన్నిపూడి చేరుకుని అక్కడ గులాబీ తోట వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలో రోడ్లు డ్రైన్లు అధ్వానంగా ఉన్నాయని అక్కడ గ్రామస్తులు కృష్ణతేజం ముందే వాగ్వాదానికి దిగారు. త్వరలోనే మీ గ్రామాలకు అన్ని సదుపాయాలు చేకూరుస్తామని చెప్పి అనంతరం ఆయన చెందుర్తి చేరుకుని జామి తోటను పరిశీలించారు. ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పథకాలపై వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిఠాపురం మండలం చిత్రాడలో వాటర్ ట్యాంక్ సచివాలయాలను పరిశీలించి ఎఫ్కే పాలెం, కందరాడ, వాకతిప్ప, నాగులపల్లి, మూలపేట తదితర గ్రామాలను సందర్శించిన ఆయన రైతుల నుండి ప్రజల నుండి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమ్మర్ వచ్చేటప్పటికి వాటర్ ఉండదండి. ఇక వాటర్ లేకపోతే వేరే పొలం అక్కడ ఉన్న వాటర్ని సమ్మర్కి పైప్ లైన్. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారంగా మన కలెక్టర్ గారు ఎక్కడి నుంచో కేరళ నుంచి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారంగా నప్పుతున్నారు, నప్పుతారని ఇక్కడ కలెక్టర్లు ఉన్నారు. గతంలో ఏదో ఉద్యోగాలు చేస్తున్నారంటే చేస్తున్నారు, కానీ ఈయన నీతి నిజాతీ ఒక ప్రజలంటే అపమానంగా చాలా ఇంట్రెస్ట్గా కేరళ పెద్ద తుఫాన్లు వచ్చి మునిగిపోతే భోజనాలు కూడా లేకుండా 20 రోజులు 15 రోజులు కూడా అలాగా వాళ్ళతోటి ఆ గంగలో తిరిగి వాళ్ళందరినీ ఒడ్డు చేర్చినట్టు చరిత్ర చెప్తుంది. అవన్నీ ఆలకించి పవన్ కళ్యాణ్ గారు ఇలా పిఠాపురం నియోజకవర్గానికి మన జిల్లాకి రావాలని కలెక్టర్ గారిని మోడీ గారికి చెప్పి ఈయన తీసుకొచ్చారు. కృష్ణతేజ గారిని మంచి ఆఫీసరు. మీరు అలాగా ఇప్పుడు మా రోడ్డు ఆర్ఎంబి రోడ్ వేసి హైవే రోడ్ వేసి 8 సంవత్సరాలు అవుతుంది. ఈఎంపైఎంపి పెద్ద డ్రైనేజీ కట్టారండి. కనీసం ఈ రోజుకి ఎక్కడ ఓపెన్ చేసి కొంచెం మట్టి తీసినట్లేదు. 5 అడుగులు 4 అడుగులు కూడా లోతు కప్పడిపోయి రోడ్డు మీద వచ్చేస్తుంది. యువతల కొంపల్లో కూడా వచ్చేసిన రోజులు ఉన్నాయి. ఎవరో ఎన్నిసార్లు కలెక్టర్ గారు పెట్టినా, ఎవరుగా చెప్పినా, గవర్నమెంట్ ఆఫీసులు ఎవరు చెప్పినా దాన్ని స్పందించలేదు. అది ఈవేళ ఈ కృష్ణతేజ గారు కలెక్టర్ గారు వచ్చి అక్కడ వాటర్ ట్యాంక్ చూశారు. ఎందుకంటే చుట్టూ ఉన్న డ్రైనేజీలు అక్కడికి వచ్చేస్తుంది బోరు వాటర్ ట్యాంక్. మలచంతల గుడి అండి చిత్రాడ ఎంట్రన్స్లో పెట్టా కాకినాడ నుంచి బయలుదేరుతుంటే ఎంట్రన్స్ చిత్రాడ గ్రామం, అక్కడే వాటర్ ట్యాంక్ ఉంది. ఈ డ్రైనేజీలు అటు పవరా డ్రైనేజీ, ఇక్కడ చిత్రాడ డ్రైనేజీలు, మొత్తం డ్రైనేజీలు అక్కడికి వచ్చేసి వర్షం వచ్చినప్పుడు అందులో వచ్చేసి నీరు లాగేయటం. ఫస్ట్లో కుళాయిలు వదలగానే పచ్చగా నీరు ఈ డ్రైనేజీ నీరు లోపల లాగేసుకుంటాం, అది బయటకు వచ్చేయటం. ఇది కృష్ణ గారి దృష్టిలో పెట్టాం, కృష్ణ చైతన్య గారు కలెక్టర్ గారి దృష్టికి. అలాగా ఇక్కడ 2-1 సచివాలయాలు ఉన్నాయి, ఈ కూడా పరిశీలించారు. కాలనీ బాగా ఈబీసీ కాలనీ, ఒక రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఈ 5 సంవత్సరాల్లో కూడా అసలు చాలా బాడీ బంద, మొక్కలోతు వర్షం కురిస్తే రోడ్డు మీకు వెళ్ళడానికి లేదు, రోడ్డు మంచి ఇంటికి వెళ్ళడానికి లేదు, అంత ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా హైవే రోడ్డు పెద్ద పెద్ద రోడ్లే తిక్కడం లేదు, ఇంకెక్కడ మాకు ఏం చేస్తారని అలా కంప్లైంట్ ఇచ్చి ఇంకా ఆశ నిర్మించుకున్నాం. ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు మా అదృష్టం కోల్ది, మా జిల్లా అదృష్టం కోల్, మా రాష్ట్రం అదృష్టం కోల్ది. మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం అంతా ఎంతో అదృష్టం చేసుకుని ఆయన ఇవాళ మేము గెలిపిస్తాం ఎంతో కసిగా. మాకంతా ఆయన చెప్పినట్టుగా ఆశలు తీరుస్తారని మేము ఆశిస్తున్నాం. కలెక్టర్ గారు కూడా మన నీతి నిజాతగా ఉండాలా అని మన అసెంబ్లీలో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ముందు రోజు చెప్తే మన్నాడు నన్ను తప్పు చేస్తే నన్ను కూడా మీరు శిక్షించవచ్చు, నామే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ లైన్లో కూడా చెప్పారు. చెప్తే మన్నాడు మళ్ళీ గుర్తుపెట్టినని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా నిన్న, అది మాత్రం దృష్టి పెట్టుకోండి. ప్రతి ఎమ్మెల్యేలు ప్రతి మినిస్టర్లోని ఆయన్ని కూడా నన్ను కూడా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. అంత పర్ఫెక్ట్గా అందరూ కూడా జనాల్లోకి వెళ్ళి మంచి నీతిగా నిజాతిగా ఎదటోళ్ళు ముందు చేసిన వాళ్ళుగా మనం చెడ్డ పేరు తెచ్చుకోకుండా మంచి పేరు తెచ్చుకోవాలని ఇలా పవన్ కళ్యాణ్ గారు మాకు మొత్తం అదిష్టం. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం చిత్రాడండి. మాది
చిత్తడి జనసైనికులు అందరూ కూడా మేము కృష్ణ తేజ గారికి స్వాగతం పలికాం. స్వాగతం పలికి వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చారు. వాటర్ ట్యాంక్ చూశారు. వాటర్ పరిష్కారం గురించి చెప్పాం. వాటర్ కూడా అంతులేదండి. చిత్రాల్లోనే మూడు కొత్త ట్యాంకులు కట్టారు కానీ అట్లా కలసం ఇవ్వలేదు అని చెప్పాం. అవన్నీ కూడా పరిష్కారం చేస్తున్నారు. ఇక్కడ సచివాలయం దగ్గరికి వచ్చి ఇక్కడ మొక్కలు వేసినవి అన్ని పరిష్కారం చూశారు. రిప్రెండేషన్లు అన్ని కూడా తీసుకున్నారు. తీసుకుని మేము కూడా రోడ్లు యాక్సిడెంట్ల కోసం కూడా చెప్పాం. చెప్తే దానికి కూడా పరిష్కారం చేస్తామని సర్వీస్ రోడ్డు కోసం మాట్లాడతాం, కలెక్టర్ కడతారని చెప్పారు. చెప్పి చాలా వందనంగా చాలా బాగా ఆలకించి ప్రతి దానికి కూడా పరిష్కారం కంపల్సరీ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారండి. అది సరిగుద్దని చెప్పేసి మాకు నమ్మకం మేము. రెండు రోజులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల వరకు వచ్చి రెండు రోజులు పర్యటన చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల కేంద్రా కలెక్టర్ గారిని ఇక్కడ తీసుకొచ్చుకున్నారండి. తీసుకొచ్చుకున్న దాని మీద రెండు రోజులు పరిష్కారం చేసి ఇక్కడ ఇదంతా ఒక ఇక్కడ జరిగినవన్నీ కూడా ఒక రెమండేషన్ ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడితే అన్ని పరిష్కారం అవుతాయి. ఈ రోడ్లకి రోడ్లు పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కింద వేశారు కాబట్టి ఈ ఎన్ఆర్జీఎస్లో రోడ్లే కాదు, డ్రైన్లే కాదు, అన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాయి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ని ఒక ఆఫీసర్ కింద వేసుకున్నారు కాబట్టి కంపల్సరిగా మాకు అభివృద్ధి జరుగుద్ది, మోడల్ నియోజకవర్గం కింద అభివృద్ధి జరుగుద్ది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అధికారులు ఉన్నారు, అధికారులు ఉన్నా సరే వాళ్ళకి మోడల్ మోడలేషన్ తెలదు కదండి. ఇంతవరకు ఇంత మోడల్ గా నియోజకవర్గానికి తీసుకురావాలంటే ఒక ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ గా ఆయన్ని తీసుకొచ్చుకుని ఇక్కడ మన నియోజకవర్గానికి దృష్టి పెట్టారు కాబట్టి కంపల్సరిగా భారీగా జరుగుతుంది. ఈ లోపలనే నెలలోనే రోడ్లు అవ్వలేదు, అది అవ్వలేదు, ముసలి తరివేసుకుంటే ఎలా కుదురుతుంది, ఐదు సంవత్సరాల్లో ఉంది, నెల ఎక్కడైపోతుంది, అవుద్ది. గతంలో జరిగిన పనులు అన్ని అవుతున్నాయి. ఇప్పుడు పరిష్కారం కలెక్టర్ గారు ఇక్కడికి 15 రోజులు ఒకసారి రికమెండేషన్ తీసుకుంటున్నారు. అన్ని పరిష్కారం అవుతుంది. 3 రోజులకి డ్రైన్లే కాదు మాకు, మా ఐదు సంవత్సరాలు అందులో మామూలుగా దోమలు పందికొక్కులేక అయిపోయి ఆ దోమ అన్ని కూడా డ్రైన్లు అన్ని తీసి వాళ్ళకి 4 రోజుల నుంచి జేసీపీ 4 ట్రాక్టర్లు పనిచేసిన ఏమో కూడా తరుగుతులేదు. అంత చెత్త పెరిగిపోతుంది మొత్తం నియోజకవర్గం. చిత్రాడు అంతా కూడా చిత్రాడే కాదు, ప్రతి నియోజకవర్గం కూడా అలాగే ఉంది. అందులో చిత్రాడు బాగా మెయిన్ రోడ్లో నేషనల్ హైవే రోడ్ పక్కన ఉంది కాబట్టి బీభత్సంగా ఉంది. అది అన్నీ కూడా పరిష్కారం అవుతాయి, అవుతున్నాయండి, స్పీడ్గా అవుతున్నాయి అన్నీ కూడా.